నినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జనగాం జిల్లా వేదికగా తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా నేను మీరు దీన్ని పాటించాల్సిందే దీనికి శిరస వహించాల్సిందే అని చెప్పి హెచ్చరించాడు ఆలోచించుకోండి ఒక్కసారి తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగంగా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంగా ఉన్న ఒక్కసారి తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తున్నాను నేను ఏంది నీ పీకుడు పని ఏం జనకు అర్థం కాలేదు ఏంది అసలు నువ్వేంది నీతో ఏమైతే చెప్పాలి రాష్ట్రం ఏదో నీతో నువ్వు జీరో నువ్వు జీరో ఏం చేయలేవు నువ్వు ఏం పీకలేవు ఉఫ్ అనొస్తావు నీకు ఇంత పార్టీనిది ప్రపంచంలో అత్యధిక సభ్యత ఉన్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వు ఉఫ్ అనొస్తే నీ ఒట్లకి మందు వాసన అసలు తప్ప ఏం రాదు మేము కళ్ళు చూస్తే కొట్టుకోపోతావు రాసిపెట్టుకో మారి మషిపోతావు రాసిపెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా నెక్స్ట్ ఈ డ్రంకన్ టెస్ట్ చేస్తున్నా ఎట్లా మా పార్టీ అధికారులకు వస్తుంది నెక్స్ట్ మేము ప్రత్యేకంగా ఒకటి తయారు చేస్తా ఏం తయారు చేస్తామంటే మేము బహిరంగ సభలో ఓటు అందరిని టెస్ట్ చేస్తాం మేము బహిరంగ సభలు ఎక్కడే దగ్గర వేదికలకి మాట్లాడి రాజకీయ నాయకులు అందరూ కూడా టెస్ట్ చేస్తాం మందు అక్కడి నుంచి చేరుకుంటాం డైరెక్ట్ బహిరంగ సభ ప్రజల నుంచి ఈయన మందు తాగిండు ఈయన బహిరంగ సభలో మాట్లాడే అర్హత లేదు హక్కు లేదు డైరెక్ట్ జైలు పంపుతాం జైలు పంపుతాం ఆ స్కీమ్ మాత్రం పక్క పడుకొస్తాం బిడ్డ నీకోసం పడుకొస్తుంది ఎందుకంటే ఏ పడితే కొడితే ఇబ్బంది కదా రెచ్చగొడితే ప్రజలు రెచ్చగొడితే కొడతా తంత ఒక ముఖ్యమంత్రి బాధ్యత ముఖ్యమంత్రి నశం చేస్తావు బిడ్డ అబ్బో జెండు బాంబు గుర్తుంచుకోసారి బిడ్డ నువ్వు నశం పెడతామే జెండు బాంబు పెడతావు నశం పెట్టి కొడతావు అంటే అందుకే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి రాను నేనేం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి సభ అంటే అక్కడ ప్రజలను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను రెండు రోజుల నుంచి ముందు అరెస్ట్ చేసాడు రెండు రోజుల్లో రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టాడు ప్రజాస్వామ్యంగా నిరసనిస్తే దాడులు చేస్తుండడు పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నాడు కనీసం అక్కడ హాస్పిటల్లో జనగామలో గాయపడ్డ కార్యకర్తలను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాడు కూడా వరకేటి ముఖ్యమంత్రి ఈ ట్రీట్మెంట్ చేసుకునే కార్యకర్తలు భయపడతలేరు జైలుకునే కార్యకర్తలు భయపడతలేరు లాఠీ దెబ్బతిన కార్యకర్తలు భయపడతలేరు అయినా బయటకు వస్తాడు భారత్ మాతాకి జై అంటారు జై తెలంగాణ అంటుంటారు అని చెప్పి మళ్ళా భయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా జనగామ నుంచి తరలించి వాళ్ళ ఉస్మానియా హాస్పిటల్ తీసుకొస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులకు ఎంత గజగజ వంతులో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పటికీ ఇంకా ఉస్మానియా హాస్పిటల్ ఉన్నాడు ఇప్పుడు కూడా పోతుంది ఆయన కరే పోతున్నాడు నేను ఇప్పటికీ హాస్పిటల్ ఉన్నారు ఈ రాండాటో తెలంగాణ సభ ఇట్నే ఉంటే తెలంగాణ ప్రజలు ఇట్నే ఇట్నే ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రాజ్యాంగం అంటే ఏంది కేసీఆర్ గారు వస్తున్నట్టే కేసీఆర్ కుటుంబం వస్తుందంటే గతంలో నిజాం కాలం రాజుల కాలంలో ఏం చేస్తున్నారంటే అటునుంచి రాజు బయటకు వెళ్తుంటే చెప్పులు తీసి పక్క పెడతారు ఇట్లా అందరు ఇట్లా ఇట్లా నెక్స్ట్ అదైతుంది ఇక కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం ఫలానా జిల్లాకు వస్తుంది ఫలానా మండలంకి వస్తుంది ఫలానా గ్రామానికి వస్తుంది అంటే ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు కూడా బయట నిలబడాలి సాకు వంగి కింది తల పైకెత్తకుండా కిందికి వంగి దండాలు పెట్టాలి చెప్పులు తీసి పక్కకు పెట్టాలి అవసరం వస్తే కాళ్ళు మొక్కాలి లేకుంటే ఊరు విడిచిపోయి వెనకాల ఉండాలి లేకుంటే లోపడేసి ఇబ్బంది సాగు చేస్తారు.